ఎగువ ఎండబెట్టి దిగువకు వార పెడుతురంట. మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ ఆయకట్టుకు పనం టెయిల్ అంటూ మాటున జలాల తరలింపు నేను చెప్పినా కదా మననే రాష్ట నేను. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కింద స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటాయి. స్టేజ్ వన్ ఏమో కరీంనగర్ ప్రాంతంలో మొత్తము ఆ ప్రాంతంలో మిడ్ మానేరు లోయర్ మానేరు కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో భూములు వారుతాయి సాగు ఉంటుంది. స్టేజ్ టూ కింద ఇక్కడ సూర్యాపేట నల్లగొండ కోదాడ ఈ ప్రాంతం దాకా వస్తాయి. అయితే మనం చాలామంది ఈ సూర్యాపేటకు నీళ్ళు వస్తలేవు, ఈ కాలువకు నీళ్ళు వస్తలేవు, ఆ కాలువకు నీళ్ళు వస్తలేవు అన్నందుకు ఇప్పుడు పైగా నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, మళ్ళీ ఆయన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రి, సూర్యాపేటకు సంబంధించి ఆయనే, సూర్యాపేట జిల్లా ఆయనే, మరి ఆయనకు నీళ్లు రావాలి కాబట్టి ఇక్కడ కరీంనగర్ని ఎండబెట్టి నల్లగొండకు నీళ్ళు తీసుకొస్తారన్నమాట. కరీంనగర్ ఎండబెట్టి నల్లగొండకు నీళ్ళు తీసుకొస్తారు. సో ఇది పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది. మన నీళ్ళు వస్తే ఈ వెలుగోడు వార్త రాసిండు, ఇగో కరీం మొత్తం నీళ్ళు వచ్చినాయి కాలువల్ల నీళ్లు లేవని చెప్పారు కానీ నీళ్ళు వచ్చినాయని చెప్పేసి రాసిండు. అసలు వాస్తవం ఏంటంటే స్టేజ్ వన్ ఎండబెడుతురు, స్టేజ్ టూకి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ అవి కూడా సగం సగమే వస్తూ ఉన్నాయి, అవి కూడా పూర్తి స్థాయిలో వస్తాయని నమ్మకం కూడా లేదు. ఈ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, పుసుకున నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరూ నాట్లు వేసుకొని అది వేసారు అనుకో, మళ్ళీ మధ్యలో ఆగిపోయినా కానీ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి ఈ విధంగా డ్రామా చేస్తూ ఉన్నారు.